ఫ్రెండ్స్, బిల్ గేట్స్ గారు ఏమంటున్నారో చూడండి. నీవు పేదవాడిగా పుడితే నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చస్తే మాత్రం నీదే తప్పు. సి ఓకే, పేదవాడిగా పుడితే నీ తప్పు అస్సలు కాదు, కానీ పేదవాడిగా చస్తే మాత్రం నీదే తప్పు అంటున్నాడు. రైట్? ఈ ప్రపంచంలో డబ్బు పుష్కలంగా ఉంది. పుష్కలం అంటే పుష్కలం, ఎంత కావాలనుకుంటున్నారో అంత డబ్బు ఉంది. నిజంగానా? ఏంటండి, పుష్కలంగా ఉంది డబ్బు. ప్రపంచంలో డబ్బు ఎంత ఉందంటే సముద్రంలో నీళ్ళేనున్నాయో అంత డబ్బు ఉంది. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. నువ్వు మగ్గులో తీసుకెళ్తా అంటావో, గ్లాసులో తీసుకెళ్తా అంటావో, జగ్గులో తీసుకెళ్తావో, లేకపోతే ఒక ట్యాంకర్ తీసి తీసుకొచ్చి తీసుకెళ్తావో, లేకపోతే సముద్రానికి ఒక పంపు పెట్టి ఎక్కడో ఎక్కడికో తీసుకెళ్తావో, ఇట్స్ అప్ టు యూ. అనంతమైన డబ్బు ఈ సృష్టి, ఈ ప్రపంచంలో ఉంది. డబ్బు చాలా పుష్కలంగా ఉంది. పుష్కలంగా ఉన్నది అంటావు డబ్బు, మరి ఇంత పేదరికం ఎలా ఉంది? ఒక పక్క అన్నానికి అలమటిస్తున్నారు జనాలు, తిండికి లేక చాలామంది చచ్చిపోతున్నారు, పేదరికంతో చచ్చిపోతున్నారయ్యా. ఏమో డబ్బు పుష్కలంగా ఉందంటావంట. ఫ్రెండ్స్, ఎందుకు అందరు డబ్బు సంపాదించట్లేదంటే దే డోంట్ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు మేక్ మనీ. డబ్బు సంపాదించాలి అనే సంకల్పం లేకపోవడం వల్ల అందరూ ఒకేలాగా బ్రతకడం వల్ల, సపోజ్ పొద్దున లేస్తారు అందరు, లేచి పక్కింటోడు పొలం వేస్తే వీడు, వరి వేస్తే వీడు వరి వేస్తాడు. ఏ కూరగాయలు పెట్టచ్చు కదా, టమాటాలు పండించవచ్చు కదా, లేకపోతే ఉల్లి వేయచ్చు కదా, పొటాటో వేయచ్చు కదా, మిర్చి వేయచ్చు కదా. అందరు గొర్రెల్లాగా, ఒక గొర్రె నూతిలో పడితే అన్ని గొర్రెలు నూతిలో పడ్డట్టు. దీన్నే లీనియర్ థింకింగ్ అంటారు, లీనియర్ థింకింగ్. అలా కాకుండా లేదు, ఐఎమ్ సంథింగ్ స్పెషల్, ఐ విల్ డూ సంథింగ్ స్పెషల్ అని మొదలు పెడితే, నువ్వు ఎప్పుడైతే కొత్తగా ఆలోచించడం మొదలు పెడతావో డబ్బు నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. ఐ డోంట్ వాంట్ టు లీడ్ ఏ పవర్టీ లైఫ్, ఐ వాంట్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్, రిచ్ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్ అని చెప్పి మొదలు పెడితే నేను గొప్పగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి అని చెప్పి జీవితాన్ని మొదలు పెడితే మనం ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు. సో కొత్తగా ఆలోచించడం వల్ల డబ్బు సంపాదించవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 90% 96% ఆఫ్ ద మనీ, ప్రపంచంలో ఉన్న డబ్బులో 96% సంపద కేవలం 4% ప్రజల వద్ద ఉంది. ఆ 4% ఎవరు? బిల్ గేట్స్, బెజోస్, మహీంద్ర మహీంద్ర, ముఖేష్ అంబానీ, ఇలాంటి టాప్ టాప్ రిచ్ పీపుల్ దగ్గరనే ఉంది. ఇక 96% జనాభా వద్ద ఉన్న డబ్బు ఎంతో తెలుసా? ఓన్లీ 4%. 96% డబ్బు ధనము కేవలం బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ, మహీంద్ర అండ్ మహీంద్ర, లేకపోతే అమెజాన్ ఓనర్, గూగుల్ ఓనర్, ఇలాంటి వాళ్ళ దగ్గరనే ఉంది 96%. మరి కేవలం
4% డబ్బు 96% జనాభా వద్ద ఉంది. ఏమిటి కారణం? ఎందుకు అంతరం? ఇంత డిఫరెన్స్ ఏంటి? వేళ్ళ మీద లెక్క పెట్టేంత ప్రజల వద్ద విపరీతమైన డబ్బు, పుష్కలమైన డబ్బు. అదే 96% వద్ద కేవలం 4%. ఏంట్రా బాబు, ఏంటిదిరా డిఫరెన్స్ అంటే, ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ థింకింగ్. మన ఆలోచన విధానంలోనే లోపం ఉంది కనుక మనం డబ్బు సంపాదించలేకపోతున్నాం. మనం డబ్బును సమృద్ధిగా తీసుకోలేకపోతున్నాం. ఏంటిది? వెరీ డేంజరస్ కదా. కానీ నిజానికి ఈ డబ్బు ప్రపంచంలో పుష్కలంగా ఉంది, పుష్కలంగా ఉంది. కానీ మనకంటూ పెద్ద లక్ష్యం లేదు, పెద్ద లక్ష్యం లేదు. లక్ష్యం లేదు కనుక, లక్ష్యం ఉంటే మనకు ఒక గొప్ప లక్ష్యం. చేస్తున్నది చిన్న పనే. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే బాయిగా ఉన్న ధీరుభాయ్ అంబానీ కేవలం 9th పాస్, 10th క్యాండిడేట్. తను ఒక ఉన్నతమైన సంకల్పం, ఒక గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటి? ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆయిల్ రిఫైనరీ కట్టాలన్న సంకల్పం. ఆ ఆయిల్ రిఫైనరీ కట్టాలన్న సంకల్పం ఈరోజు తన తరం ముఖేష్ అంబానీ ముందుకు నడిపిస్తున్నాడు. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. మరి మనం అలా బతకాలంటే మనకంటూ ఒక పెద్ద సంకల్పం ఉంటే సాధ్యమవుతుందా అండి అంటారా? మనకంటూ ఒక పెద్ద సంకల్పం ఉంటే ఏమవుతుంది? పెద్ద సంకల్పం, పెద్ద సంకల్పం ఉంటే నీ సంకల్పాన్ని ఈ విశ్వానికి, ఈ సృష్టికి, ఈ ప్రకృతికి తెలియజేస్తే విశ్వమంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని వ్యక్తులను, వ్యవస్థలను అన్నింటిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి నీ లక్ష్యాన్ని నువ్వు చేరేటట్టు చేస్తుంది. ఏంటి? ఎప్పుడైతే నీ సంకల్పాన్ని నువ్వు ఘోషిస్తావో, నీ సంకల్పాన్ని నువ్వు ఘోషిస్తావో, సృష్టి అంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తులను, వ్యవస్థలను అన్నింటినీ నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి నీ లక్ష్యాన్ని చేరేలా సహకరిస్తుంది. ఆల్ ద ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ విల్ కమ్ టుగెదర్ ఇన్ రియలైజింగ్ యువర్ గోల్. సృష్టి అంతా ఏకమై, సృష్టి మొత్తం ఏకమై నీ లక్ష్యాన్ని సాధించేలా చేస్తాం. ఏంటండి ఇదంటారా? ఈ ఒక్క వీడియోను మీరు వీలైతే ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు వినండి. ఈ ఆలోచన, ఈ మాటలు మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోవాలి. ఈ మాటలు, మీ సంకల్పం అనేది మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? మీ సబ్ కాన్షియస్లోకి ఈ మాటలు వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా? మీరు సముద్రంలో ఉన్న, ఆకాశంలో ఉన్న, తుఫానులో ఉన్న, ఎడారిలో ఉన్న, భూకంపం వచ్చిన, లాక్డౌన్లో ఉన్న, నోట్ల రద్దు చేసిన వేళ కూడా, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు విల్ అట్రాక్ట్ మనీ, మనీ విల్ కమ్ టు యూ. మీ జీవితంలోకి డబ్బు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. చెప్తున్నా కదా, సముద్రంలో కూడా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, తుఫాను టైంలో కూడా వ్యాపారం చేసి నీళ్ళు అమ్మి డబ్బులు సంపాదించే ఓడవాళ్ళు ఉన్నారు. ఆకాశంలో ఫుడ్ కావాలా, ఫ్లైట్లో పే 500 రూపీస్, 700 రూపీస్ అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా బిజినెస్ నడుస్తుంది. సో నువ్వు ఎక్కడ ఉన్నా
నీ దగ్గరికి డబ్బు వస్తుంది, నువ్వు డబ్బును ఆకర్షించే అయస్కాంతంగా మారుతావు. అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్కు నీ నీ పెద్ద లక్ష్యం, నీ పెద్ద సంకల్పం ఒక్కసారి రీచ్ అయిందనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, సృష్టి అంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తులను, వ్యవస్థలను మొత్తం నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి నీ లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది. అలా జరిగిన వేళ నీ సబ్ కాన్షియస్ మైండ్కు నీ లక్ష్యం చేరిందనుకోండి, సముద్రంలో ఉన్న, ఆకాశంలో ఉన్న, తుఫానులో ఉన్న, ఎడారిలో ఉన్న, భూకంపం వచ్చిన, లాక్డౌన్లో ఉన్న, నోట్లను రద్దు చేసినా కానీ, కరోనా ఉన్న, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా డబ్బు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది.